ఓం శ్రీమాత్రే నమః ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి తులసి కాష్టం తులసి తిలకం కార్తీక మాసంలో ఈ తులసి తిలకాన్ని ధరించడం వలన విష్ణు అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ తులసి తిలకంని స్వామివారికి కూడా బొట్టుగా పెట్టవచ్చు మనము స్వామివారి ఫోటోస్ ఉంటాయి కదా విష్ణుమూర్తి ఫోటో వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా ఫోటోకి కూడా బొట్టుగా పెట్టవచ్చు దీనిని ఎలా తయారు చేసుకోవాలి అంటే తులసి ఆకుల్ని మొత్తం తీసుకొని ఆకుల్ని ఎండలో కాని నీడలో కాని ఆరబెట్టుకోవాలి డ్రై అయ్యే వరకు బాగా ఎండిపోయేటట్లు ఎండిపోయే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా మనం చేతితో నలిపితే మొత్తం పొడి పొడి అయిపోవాలి ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఈ తులసి ఆకులన్నీ వేసి బాగా కాల్చేయాలి ఇలా కాల్చిన తులసిని చల్లారాక వస్త్రగాలితం చేయాలి అంటే జల్లించాలి ఇలా చేస్తే మెత్తని పౌడర్ వస్తుంది మనకి ఆ మెత్తని పౌడర్లో సువాసన కొరకు జవ్వాదు పౌడర్ని కొద్దిగా జవ్వాదు పౌడర్ కలిపి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మనం ధరించాలి అని అనుకున్నప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా తీసుకొని ఆవు నేతితో దీన్ని రంగరించి మన నుదిటిన ధరించవచ్చు దీనిని కార్తీక మాసంలో ధరించడం వలన విష్ణు ప్రీతి కలుగుతుంది అని చెప్తారు ఈ తిలకాన్ని ఎప్పుడైనా ధారణ చేయవచ్చు కార్తీక మాసంలో అయితే విశిష్టత ఎక్కువ ఈ ప్రాసెస్ అంతా కూడా కార్తీక మాసం కంటే ముందే చేసుకోవాలి కార్తీక మాసంలో తులసిని కొయ్యరాదు అని చెప్తారు కదండి అందుకొరకు ఈ ప్రాసెస్ అంతా కూడా కార్తీక మాసం కంటే ముందే చేసేసుకోవాలి స్వామివారికి ధరింప చేసిన తులసి మాలలతో చేసినట్లయితే దీనిని మనమే ధరించాలి దీనిని మనం ఒక ఇది మనకి ఒక కవచం లాగా కూడా ఉపయోగపడుతుంది ఇది ధరించి మనం బయటికి వెళ్ళినా కూడా మనకు ఒక కవచం లాగా ఉపయోగపడుతుంది నేను స్వామివారికి అలంకరించిన తులసి మాలను తీసుకొని ఈ తులసి కాష్టాన్ని చేశాను ఇలా అలంకరించినది అయితే నిర్మాల్యం కిందకి వస్తుంది కాబట్టి మనం ధరించడానికి సరిపోతుంది ధరించవచ్చు స్వామికి అలంకరణ చేయాలి అంటే ఫ్రెష్ తులసి మాలని తీసుకొని వచ్చి ఈ ప్రాసెస్ మొత్తం చేసుకొని తులసి కాష్టం చేసుకోవాలి నిర్మాల్యాన్ని మాత్రం మళ్ళీ స్వామివారికి ధరింప చేయరాదు దీనిని ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అని చెప్తారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే